Shalom. Good morning. Ninnadu dinanna Annie Johnson oka short film vidudala chesadu. Daga padina devudi bharya ani daniki title pettaru. Adi chusi spandinchi ee roju chinna video cheyataniki devudu krupa chupadu. పాస్టర్ జాన్సన్ హనీ జాన్సన్ ఒక సామాన్యుడు కాడు. ఇతడు తీసిన దగా పడిన దేవుడి భార్య అనే ఈ ఫిలిం చాలా అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం. మా కృష్ణా జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు దేవదాసి వ్యవస్థ గురించి కానీ, జోగినీల వ్యవస్థ గురించి కానీ అసలేం తెలియదు. ఈ దుర్మార్గాన్ని అవర్ణులు 80% మంది కొన్ని వేల సంవత్సరాలుగా ఎలా సహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ మొదలైన తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న జోగినీలతో 5,000 మంది జోగినీలు ఉన్నారట. TV9 న్యూస్ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన మాటలు చాలా బాధను కలిగించాయి. ఇది మన నవ సమాజంలో, రామరాజ్యంలో కూడా ఎంతటి దురాచారమా అని నేను అడుగుతున్నా. ఇక్కడే ఎలా ఉంటే ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో. పరమ పవిత్ర వేదభూమి, ఆధ్యాత్మిక క్యాపిటల్ వారణాసిలో ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఎందుకంటే దేవదాసీలందరూ, జోగినీలందరూ వారణాసిలోనే ఉంటారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే దిగంబర స్వాములు ఏమంటారు వాళ్ళని, బట్టలు లేకుండా ఉంటారు కదా, అఘోరాలు. రెండవది సన్యాసులు, వాళ్ళందరూ అక్కడే ఉంటారు, వాళ్ళకి స్త్రీ సాంగత్యం కావాలి. అందుకనే అక్కడ ఉన్న దేవాలయాల్లో జోగినీలు, దేవదాసీల్ని అక్కడ ఎక్కువ ఉంచుతారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. హిందూ మతంలో ఎంత ఆధ్యాత్మికం ఉందో కళ్ళు తెరిపించాడు హనీ జాన్సన్. హిందూ మతంలో ఎంత ఆధ్యాత్మికం ఉందో, ఎంత స్పిరిచువల్ లైఫ్ ఉందో కళ్ళు తెరిపించేలా చూపించాడు. అయినా సరే ఈ హిందూ బర్రెలకు జ్ఞానం వచ్చేది ఎప్పుడో? ఏ అవర్ణులు దళిత స్త్రీలే జోగినీలుగా ఉండాలా? బ్రాహ్మణ స్త్రీలు జోగినీలుగా ఉండకూడదా అని నేను అడుగుతున్నా. శరీర సౌష్టం, రంగు, అందం, వయసు, బిగువు మొదలైనవి అన్నీ కూడా బ్రాహ్మణ స్త్రీలలో మస్తుగా ఉంటాయి. ఎందుకంటే వారు ఆర్యజాతి వారు కదా. సరే, రేపు వారిని జోగినీలుగా మారిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి హిందూ వేద పండితులు ఆలోచించాలని నేను వారిని కోరుకుంటూ ఉన్నాను. లేకపోతే రేపు మనుస్మృతి మళ్ళా ఆర్డర్లోకి రాబోతుంది కదా, అప్పుడైనా సరే బ్రాహ్మణ స్త్రీలను జోగినీలుగాను, తర్వాత ఈ దేవదాసీలుగాను మార్చే పద్ధతి కొరకు వేద పండితులు ఏమైనా ట్రై చేస్తారా? లేక దళితులు, అవర్ణులు అందరూ కలిసి క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చి ఏమని మీరు మాకు సహాయం చెయ్యండి అని అడిగితే మేము తప్పనిసరిగా మీకు అవర్ణులైనా దళితులైనా ఈ జోగినీలకు మేము సపోర్ట్గా ఉంటాం. ఈ షార్ట్ ఫిలిం దగ్గబడిన దేవుని భార్య అనే ఈ షార్ట్ ఫిలిం కొరకు ప్రయాసపడిన వారందరికీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వారు, అలాగే టెక్నీషియన్స్కి, మరి ముఖ్యంగా హనీ జాన్సన్ గారికి, అలాగే జాన్కుయ్య గారికి
నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మమ్మను ఉత్తేజపరచి చైతన్యవంతులుగా చేసి ఆలోచింపజేసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన మీ కంపెనీకి నా నిండు వందనములు. థ్యాంక్ యూ అండ్ యువర్ టీమ్. షాలోమ్. నిన్న రాయచూర్ టౌన్లో 8 సంవత్సరాల వయసులో ఉన్న ఒక పిల్లను జోగినీగా చేసిన విషయాలు న్యూస్కి వచ్చాయి ఈరోజు. రేపు దాన్ని మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. అక్కడ ఏం జరిగింది అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూస్తే మీకు కళ్ళు అంటుకుంటాయి. నేను వేద పండితులను అడుగుతున్నాను, ఎరా మీ భార్యలను మీ కుమార్తెలను జోగినీలుగా ఎందుకు మార్చారు అని నేను అడుగుతున్నాను. అందుకనే హిందూ పద్ధతులన్నీ కూడా పక్కన పెట్టాయి. క్రైస్తవ్యం దగ్గరికి రండి, సూపర్, మీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది, మీకు ఆధ్యాత్మికం అంటే ఏంటో తెలియజేస్తుంది, దేవుని యొక్క పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళుద్ది. అంతేగాని పిచ్చ పిచ్చ పద్ధతులు పెట్టుకొని ఎవరినో నాశనం చేసేస్తారే కానీ మీరు మాత్రం, ఈ వేద పండితులు మాత్రం, పురోహితులు మాత్రం సురక్షితంగా చక్కగా దక్షిణం తీసుకొని అండి నెయ్యి పప్పు చక్కగా తిని నిగనిగలాడుతా చక్కగా బలిసిపోయి చక్కగా ఉంటారు. వాళ్ళు అందంగా ఉంటారు, రూపురేఖలు బాగుంటాయి. కానీ దళితులైన వారు, జోగినీలుగా మారిపోయిన ఆవరణులు, దీనాతి దీన స్థితిలో ఉంటున్నారు. వారిని ఆదరించాలి, ప్రేమించాలి. వారికి పెన్షన్స్, 10,000 రూపాయలు పెన్షన్ ఒక్కొక్కరికి ఇవ్వాలి. ఇవ్వాల్సిన ధర్మం హిందూ సమాజానికి ఉంది. వాళ్ళని నాశనం చేసినందుకు, వాళ్ళ బ్రతుకులు నాశనం చేసినందుకు నేను అలా కోరుకుంటున్నా. రెండవదిగా, వారికి సరైన వస్త్రాలు, సరైన ఆహారం, సరైన నివాసాలు లేవు కనుక అవి కూడా పునరుద్ధరించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. చూస్తూ ఉండండి. ఈ తగ్గబడ్డ దేవుని భార్య చూసిన దగ్గర నుండి, రాత్రి నుండి నా మనసు బాగోలేదు. అయ్యో, వ్యవస్థ ఎంత సర్వనాశనం అయిపోయిందా, హిందూ వ్యవస్థ అని, హిందూ వ్యవస్థ మీద నాకు దుఃఖం వేస్తుంది. అందుకనే హిందూ వ్యవస్థలో నుండి సోదరీమణులు, సోదరులు, అవర్ణులైన ఎవరైనా సరే బయటికి రావాల్సిందిగా కోరుతున్నాను. షాలోమ్.